మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ జనవరి నెల తీసుకుందాం. స్టార్టింగ్ మంత్ అద్భుతం అనుకుంటాం కదండి, కాదు. ఈ జనవరి వాళ్ళకి అది వరమంటామా శాపమంటామా మనకు తెలియదండి, కానీ వీళ్ళ మీద రెండు రకాల శక్తులు పనిచేస్తూ ఉంటాయి. చాలా డీప్గా ఆలోచించేవాళ్ళు, ఆలోచనల్ని ప్రతి ఆలోచనని క్యాష్ చేసుకునేవాళ్ళు, ఆలోచనల్ని అమ్మి వేసుకునేవాళ్ళు. ఐడియా అంటారు కదండి, మీరు మాకు ఐడియా ఇవ్వండి మేము మీకు ఇది ఇస్తూ ఉంటున్నారు కదా, అలా అన్నమాట. జనవరిలో కుశాగ్ర బుద్ధి ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ప్రతి ఆలోచనని కూడా ఎన్కాష్ చేసుకోవచ్చు వీళ్ళు. ఒక చెప్పుల కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటే ఇచ్చేవాడిలో ఫస్ట్ సెలెక్ట్ అయ్యేవాడిలో జనవరిలో పుట్టినవాడు ఉంటాడు. అంటే దీని అర్థం ఏమిటండి, అడ్వర్టైజ్మెంట్ అనే రంగాన్ని శాసించగలదు జనవరి. కొంతమంది డ్రాయింగ్ నేర్చుకుని కష్టపడి బొమ్మేస్తారండి, కొంతమంది పెన్సిల్ తీసుకుని అలా గీతలు గీస్తారు, అదొక కళాఖండం అయిపోతుంది. దీని వెనకాల ఉన్నది కూడా జనవరినే. ఇక్కడ నేను జనవరి అనేదాన్ని నెల అని చెప్పేదానికంటే కూడా ఈ జనవరి అనేటటువంటి పదం వెనకాల ఇందులో పుట్టబోయే వాళ్ళ లక్షణాల వెనకాల ఉన్న రహస్యం అండి. మహాకవులు పుట్టారు జనవరిలో, మామూలుగా కాదండి. అంటే కొంత ఎంతో కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదా ఇంగ్లీష్ పోయిట్రీ కానీ ఇంగ్లీష్ నావెల్స్ కానీ చదివే వాళ్ళకి అందరికీ గుర్తుండే ఉంటాడు సోమర్సెట్ మామ్. మామూలుగా ఉండేది కదండి, ఆలోచనలకి పరాకాష్ట. ఏదైనా ఉంది అంటే జనవరి సాధిస్తారు. అయితే వీళ్ళు ఎంత కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటారో అంత కిందకి లాగేయాలండి నేచర్ అని. లేకపోతే వీళ్ళు ఎవరికీ ఒక పట్టాన లొంగరు, ఆ ఒక్కటి ఉంటుందండి. అలాగే జనవరి వాళ్ళకి హెల్త్ విషయంలో తీసుకుందాం అనుకోండి, కోల్డ్ తాలూకు సమస్యలు ఎక్కువ ఉంటాయండి. చిటికి మాటికి దగ్గు జలుబు జ్వరం, సరిగ్గా పరీక్షలప్పుడు ఇదే ఇబ్బంది, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి వాయిస్ పోతుంది, ఇలాగా ఒక రకరకాల ప్రకృతి కల్పించేటటువంటి అడ్డంకులన్నీ జనవరి ఎదుర్కొంటుంది. కానీ జనవరి నెలలో పుట్టిన వాళ్ళు వీళ్ళ తాత్విక చింతన కానీ ఆలోచన కానీ పెద్దగా కష్టపడక్కర్లేదు. వీళ్ళు డబ్బులు సంపాదించడానికి హాయిగా కూర్చుని సంపాదిస్తారు. ఇందులో మోసానికి తావే లేదండి, చాలా జెన్యున్గా చేస్తారు పాపం, చాలా జెన్యున్గా చేస్తారు. అయితే ఓ పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే వీళ్ళ పేరు ఎక్కడో కనపడుతూనే ఉంటుంది, ఖచ్చితంగా కనపడుతుంది. ప్రపంచంలో ఆలోచన తాలూకు శక్తి మొట్టమొదటిగా ఉండేది జనవరి నెలలో పుట్టిన వాళ్ళకి. అయితే మీరు అనొచ్చు, ఇన్ని నెంబర్లలో పర్ఫెక్ట్ నెంబర్ ఏది మేడం, పవర్ఫుల్ నెంబర్ ఏది? నేనెప్పుడు ఏ నెంబర్ని ఇది ఎక్కువ ఇది తక్కువ అని అనలేదండి, ఎందుకంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఇది ఉంది కదా, శక్తి ఉంది కదా. అయితే జనవరి 25న పుట్టిన వాళ్ళు అందరికంటే కూడా కాస్త అదృష్టం, మరింకేదో లేడీ లక్ ఇలాంటివన్నీ వెంట తెచ్చుకుంటారు. జనవరి 25 అద్భుతంగా ఉంటుందండి లైఫ్. అయితే ప్రతి మనిషికి ఎన్నో కొన్ని కష్టాలు ఉంటాయండి, అలాగే జనవరిలో ఆలోచనలు ఎక్కువై కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు. తమ ఆలోచనలను వేరే వాళ్ళతో పంచుకున్నప్పుడు వీళ్ళు మోసపోవటం జరుగుతుంది. అవతల వాడు దాన్ని క్యారీ చేసి క్యాచ్ చేసి అతను ఎన్కాష్ చేసుకుంటాడు. ఇలాగా జనవరి నెలలో ఉన్న వాళ్ళ బుద్ధిని ఐడియాలజీని అన్నిటినీ కూడా ఎన్కాష్ చేసుకుంటుంది ప్రపంచం.
దానికి కారణం ఏంటో తెలుసా అండి? అమాయకులు వెళ్ళి, అంతకుమించి ఇంకేం లేదు. కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ తరఫున ఏ ప్లాన్నైనా అమలు పరచటం లేదా గవర్నమెంట్కి సలహాలు ఇవ్వటం, అంటే ఎక్కువగా పిఆర్ అనే మాట వింటూ ఉంటారు కదా మీరు, ఆ పిఆర్ లెవెల్ వ్యక్తులందరూ జనవరిలో ఉంటారండి. అంటే ఒక వ్యక్తి పిఆర్ కావాలి అంటే జనవరిలో పుట్టి తీరాలి. ఒక వ్యక్తి పొలిటికల్గా చాలామంది పెద్ద వ్యక్తులతో టచ్లో ఉండాలి అంటే అతను ఖచ్చితంగా జనవరి లక్షణాలు కలిగి ఉండాలి. నేను నెల అంటం లేదండి, జనవరి లక్షణాలు. ఈ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళే విదేశాంగ శాఖలో కానివ్వండి, ఫారిన్ ఎక్స్చేంజ్లో కానివ్వండి, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, పంచాయతీ రాజ్, ఆఖరికి టీటీడీ దేవస్థానం, ఇన్ని వచ్చేస్తాయమ్మా. అర్థమైంది కదండి? ఆలోచన, ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద పదవినిస్తుంది అంటే అది జనవరి లక్షణంలో మనకు కనపడుతుంది. సో జనవరిలో పుట్టారు, చీడలో పుట్టారు, పీడలో పుట్టారు, జనవరి నెల మనకు కలిసిన ఇవన్నీ వేస్ట్ అండి, అనవసరం, అనవసరం అండి. జనవరిలో పుట్టినవాడు తార్కిక వాది, జనవరిలో పుట్టినవాడు ఆలోచనలని అంతరిక్షం దాకా పంపించగలడు, జనవరిలో పుట్టినవాడు ఏదైనా సాధించగలడు మాటతో. ఇది జనవరి తాలూకు శక్తి సంక్రమణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.